మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని క్యాన్సర్తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఆయన తన అనారోగ్యం దృష్ట్యా త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలకనున్నారని, త్వరలోనే ఆయన తమ్ముడి కొడుకు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో కూడా కొడాలి నాని అనారోగ్యం విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆయన చిన్నపాటి లేజర్ చికిత్స చేయించుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది చివరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నాని అదే రోజు రాత్రి హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆసుపత్రికి వెళ్లారు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, లేజర్ చికిత్స ద్వారా వాటిని కరిగిస్తే సరిపోతుందన్న వైద్యుల సూచన మేరకు లేజర్ చికిత్స చేయించుకున్నారు.